नमस्कार केएनएन न्यूज़ की स्वागत। राष्ट्र में एससी सामाजिक विप्लवं कलिगिंचेला मुख्यमंत्री केसीआर दलित बंधु पथकानी प्रवेशपेट्टारनी सांघिक संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर अन्नारु। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న రాష్ట్రంలో ఉన్న దళితుల బతుకులు గత పాలకులు మార్చలేదన్నారు। వారి బతుకులు మార్చేందుకే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని పేర్కొన్నారు। కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో రెండో విడత దళిత బంధు సంబంధించిన 140 యూనిట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు। దేశంలోని ఆయా రాష్ట్రాలు అక్కడ నివసిస్తున్న తమ ప్రభుత్వాలను ప్రశ్నించే స్థితికి తెలంగాణ ప్రభుత్వం ఎదిగిందని చెప్పారు। తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు। రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వాందేనన్నారు। దళిత బంధు ప్రారంభించే సమయంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఈ పథకంపై బురద జల్లే మాటలు మాట్లాడారని, ఈ పథకం ఎలా ముందుకు సాగుతుందో అని చెప్పి లేనిపోని విమర్శలు చేసిన నాయకులు ఈ రోజు రాష్ట్రంలో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని చూసి ముక్కున వేరేసుకుంటున్నారని తెలిపారు। రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టి 8 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వారికి ఆ అవసరాలు తీర్చడం వల్లే ఈనాడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు। ఓట్ల కోసమో లేకపోతే వేరే రకమైనటువంటి కార్యక్రమాల కోసమో కాదు, ఇది ఒక ఎస్సీ సమాజాన్ని సమూలంగా మార్చాలనేటువంటి సామాజిక విప్లవం అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చెప్పడం జరిగింది। వాస్తవంగా ఇది సామాజిక విప్లవమే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల కుటుంబాలకు గనుక ఈరోజు మనం అమలు చేస్తున్నటువంటి దళిత బంధు కార్యక్రమం అమలు జరిగి ఖచ్చితంగా జరిగి తీరుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి జరిగి తీరినాడు ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఏ ఒక్క ఎస్సీ కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయి ఉండాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి మొట్టమొదటిగా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చి తీరుతుంది అనేటువంటిది మనకు ఆ నమ్మకం ఇప్పటికే వచ్చింది। మార్గంలో తమ యొక్క జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం పొందినటువంటి మా లబ్ధిదారులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగులు, ఉద్యోగస్తులకు కూడా ఆఖరి దశలో వాళ్ళకి ఇచ్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది। వాళ్ళను కూడా కన్సల్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీకు నచ్చినటువంటి వ్యాపారం, మీకు నచ్చినప్పుడు, మీకు ఇష్టం వచ్చినప్పుడు, మీకు ఇష్టం ఉన్న చోట చేసుకునే అవకాశం ఇవాళ కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు। తెలంగాణ సమాజానికి బాపూజీ చేసిన సేవలు మరువలేనివన్నారు జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్। తొలి మలి దశ తెలంగాణ పోరాటంలో ఆయన పాల్గొన్నారని గుర్తు చేశారు। తన జీవితకాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు। స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ ముందు గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర తెలంగాణ పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివన్నారు। బాపూజీ సేవలు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు। యావత్ బడుగు బలహీన వర్గాలకు కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రదాత అని, ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అన్నారు। కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఈరోజు ఘనంగా మనం నిర్వహిస్తున్నాం। ఈరోజు వాళ్ళ జీవితమే ఒక ఆదర్శం ఉంది, జీవితంతా స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు, దాని తర్వాత తెలంగాణ మన రాష్ట్ర కోసం ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు ఇచ్చే దిశలో చాలా మంది నడుస్తూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం
మన ఏర్పడింది అండ్ దాంట్లో మనం అందరూ కృషి చేస్తూ ఇంకా అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు అధికారులు వివిధ సంఘాలు జనాలు కూడా సో ఇదే విధంగా వాళ్ళు ఇచ్చిన ఒక సందేశానికి మనం గుర్తుపెట్టేసి ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగాలకు గుర్తుపెట్టేసి తెలంగాణ కోసం ఇంకా ఎన్నో కష్టపడాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పకుండా మనం బంగారు తెలంగాణ ఒక ఏదైనా ఒక డ్రీమ్ ఉందో అది సాధిద్దాం అందర్ కలిసి దాని కోసం మనం కృషి చేద్దామని ఒకసారి అందరికీ సందేశం ఇస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు కాగా పలు ఆలయాల్లో బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల హిందూ దళ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి వేద పండితుల వేద మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దేవి శరణవర్తి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ దళ సభ్యులు పిలుపునిచ్చారు దేవి నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ హిందూదల్ వీక్లీ మార్కెట్ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారి మొదటి రోజు పూజా కార్యక్రమం ప్రారంభమైంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దుర్గా సేవా సమితి వీక్లీ మార్కెట్ ఆధ్వర్యంలో అమ్మవారి ముక్కు పుడకలు లడ్డు ప్రతి ఒక్కటి టోకెన్ సిస్టమ్ ఉన్నది ఈ అమ్మవారి లక్కీ డ్రాలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని సంఘ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అమ్మా చందనమి పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమి పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియల్ వినాయక్ నగర్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరాకరి అవని మనోహరి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి పెద్దరమాస తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది ఊరు వాడ రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్నీ నేలతల్లిని సింగారించాయా అన్నట్టు మైమరిసిపోతున్నాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రహదారులన్నీ కోలాహలంగా మారాయి ఉయ్యాల పాటలు గాజుల చేతుల చప్పట్లతో వీధులన్నీ మారుమోగుతున్నాయి
కామారెడ్డి పట్టణంలోని సాందిపని డిగ్రీ కళాశాల మంజుల కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగు పూలతో పేర్చిన బతుకమ్మల చెట్టు విద్యార్థినులు ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు. చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్ళలో నా చెల్లెళ్ళంతా బతుకమ్మ పెరిగే నేను సాందిపని డిగ్రీ కళాశాల విద్యార్థిని. ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముందుగా శాస్త్రోతకంగా బతుకమ్మలకి పూజ జరిపించిన తర్వాత బతుకమ్మ ఆడడం మొదలుపెట్టాము. మా కామారెడ్డి వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ గారు వచ్చి బతుకమ్మ సంబరాలని ప్రారంభించారు. మేమందరం అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకున్నాము. ప్రతి ఏటా ఇలా సాందిపని డిగ్రీ కళాశాల నుంచి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా విద్యార్థులు పాల్గొనడం గర్వకారణము. మరి ఇలాంటి ఫెస్టివల్స్ ద్వారా విద్యార్థుల్లో ఒక ఐక్యతను పెంపొందించడానికి అవకాశం ఉంది. మంచి ఉత్సాహంతో విద్యార్థులు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు
డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక సామ్సంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేట్ కు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుణ్ణి కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 50 కిలోమీటర్ల మేర 2.5 గంటలు వెంబడించి మరీ దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి టాటా టెంపో, ఒక ఆవుతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గోవుల చోరీకి పాల్పడుతున్న ముఠా పోలీసులపై దాడి చేసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జొక్కల్ మద్దులలో ఆవులు చోరీ చేసిన దొంగలు అక్రమంగా టెంపోలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించారు. దీంతో అప్రమత్తమైన దొంగలు పోలీసులపై రాళ్లు రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శంకర్ విఠలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు దొంగలపై 6 రౌండ్ల కాల్పులు జరిపి ఒకరిని అరెస్ట్ చేశారు. మరో 6 దొంగలు పరారీలో ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టెంపో ట్రావెలర్ ను, 6 ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న దొంగలను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. వాళ్ళు ఆపకుండా అక్కడి నుంచి ఆనేగాం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చాలా నేరస్తులు, చాలా కరుడు గట్టి నేరస్తులు ఉన్నారు, అవసరమైతే తెప్పించుకుని వెళ్ళిపోయినట్టున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆనేగాం దగ్గర ట్యాంకర్స్ అడ్డబెట్టారు. ట్యాంకర్స్ అడ్డబెట్టడం వల్ల అక్కడ వాళ్ళకు ముందుకు పోవడానికి మార్గం లేకుండా మళ్ళీ ఎంత పోలీసు వాళ్ళ మీద రావడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ రాళ్ళు కర్రలు వాళ్ళు విసురుతూ ఉంటే ఆ క్రమంలోనే ఇంకా పారి బండి వెళ్ళడానికి అవకాశం లేకుండా మొత్తం బెంగళూరు వెహికల్, మన వెహికల్, మర్కల్ వెహికల్, అక్కడ 4-5 వెహికల్స్ వాటి చుట్టూ ఉంటే వర్కల్లో వాళ్ళు అక్కడ వెహికల్ ఆపుకొని వాళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి. ఆ చీకట్లో పారిపోయిన ఒక్క నేరస్తుని మనకు దొరికినాడు. ఒక్క నేరస్తుని దొరికితే అతన్ని అడిగితే అతని పేరు హర్షదని చెప్పినారు. అతనితో పాటు మొత్తం ఇంకా 6 నేరస్తులు ఉన్నట్లుగా చెప్పినారు. వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక వెహికల్, తర్వాత ఒక ఆవు, ఈ ఆవును మనకు మేనూరులో దొంగతనం జరిగింది. ఆ ఆవును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పోలీసు వాళ్ళ మీద బండి ఎక్కించి తొక్కించి చంపడానికి దాడి చేయడానికి ప్రయత్నం చేసినందుకు 307 అంటే అత్యయత్నం, తర్వాత 353 రెడ్ విత్ 511, 427 రెడ్ విత్ 34, తర్వాత PDPP యాక్ట్ అంటే ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసినారు కాబట్టి దీనిపైన బలమైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఈ మిగిలిన నేరస్తులు కూడా వాళ్ళు మన రాడార్ నుంచి అంటే మన నిఘా నుంచి తప్పించుకొని పోలేరు, చీకట్లో కాబట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళని తొందరగానే పట్టుకున్నాము. ఆల్రెడీ 4-5 జీవులు మనవి, తర్వాత బెంగళూరు వాళ్ళు, మర్కల్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఇంత మంచి కోఆర్డినేషన్ రావడానికి కారణం ఏమంటే మనకు 14 జూన్ బార్డర్ క్రైమ్ లీడ్ జరిగింది. బార్డర్
మనము సంగారెడ్డి తర్వాత బీదర్ ఈ బీదర్ ఎస్పీ కిషోర్ బాబు గారు సారథ్యంలో 14వ తారీఖులో ఒక మీటింగ్ జరిగింది. అప్పటి నుంచి మనము వాళ్ళు సమాచారం రాజకీయ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వెహికల్ మేనేజర్ చూస్తే మనము వెహికల్ చెక్ చేసి పట్టుకోవడం మన దగ్గర నుంచి ఏమైనా నేరం చేసి పట్టుకోవడం అక్కడ వాళ్ళు మాటలు చేసి వాటికి సహకరించడం ఇట్లా మనకు మంచి కోఆర్డినేషన్ కూడా మంచి ఫోకాస్ చేస్తున్నాము. మనకు దేశీయ ఇన్స్పెక్టర్ సుహాన్ మన మరకల్ ఇన్స్పెక్టర్ విష్ణు వాళ్ళ సిబ్బంది కూడా రాత్రింత రోడ్లన్నీ ఉండడం వల్ల వీళ్ళందరూ ఉండడం వల్ల మా పని ప్లస్ మన సిబ్బంది వీళ్ళందరూ ధైర్య సాహసాలు ముఖ్యంగా శివకుమారు వాళ్ళ సిబ్బంది చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించారు. మన దగ్గర ఉన్న లిమిటెడ్ సిబ్బందితో వీళ్ళు చేజ్ చేసి ఫైరింగ్ కూడా చేసి చీకటిగా తగలేని పరిస్థితి మరోసారి మా ఏరియా రావడానికి అందరూ భయపడుతున్నారు. చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించి అంతిమంగా దగ్గర దగ్గర ఒక 1:10 అమ్మారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి పట్టణంలోని పాస్టర్ సిఎస్ఐ ఎస్సీ చర్చ్ 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంసీలతా కిషోర్ వాక్య సందేశం అందించారు. అనంతరం పలువురు పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేవా ఎం రవీందర్, రేవా ఎం జోసెఫ్ కిషోర్, పాస్టర్ సెక్రటరీ ఎం ఆమె తదితరులు పాల్గొని ప్రత్యేక ఆరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి 75 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలను మొదటగా కేబుల్ టీవీ వారందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినం ఏంటిది అనగా సిఎస్ఐ వెస్ట్ చర్చ్ కామారెడ్డి ప్యాస్టేట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎం జోసెఫ్ కిషోరాయ్య గారు తరఫున ప్రత్యేకమైనటువంటి వందన తెలియపరుస్తున్నాను. మరి నా పేరు రెవరెండ్ ఎం రవీందర్ తాడవయ్య గారు. మరి ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినం, ఈ దినం జరుపుకునేటువంటి సెలబ్రేషన్ ఏంటిదనగా సిఎస్ఐ సంఘము స్థాపించబడినటువంటి దినం. ఐక్య సంఘములుగా స్థాపించబడి 75 సంవత్సరములు మరి పూర్తి చేసుకునేటువంటి సంతోషకరమైనటువంటి దినం. ఈ దినము అనగా 1947వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు దినమున మరి స్థాపించడం జరిగింది. అంతేకాకుండా స్త్రీల మైత్రి స్త్రీల సమాజం వారి చేత ఆరాధన ఈ దినం జరిపించబడినది. ఏఐటియుసీ ఆధ్వర్యంలో మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటియుసీ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15,600 రూపాయల కనీస వేతనాన్ని వెంటనే కార్మికులకు ఇవ్వాలన్నారు. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బీబీపేట, దోమకొండ చుట్టుప్రక్కల ప్రజలకు కేంద్ర బిందువైన దోమకొండ మండలానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్ దశరథ్, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.